అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కొడమి సీత నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు బండి పుల్లారావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. అధ్యక్షులు మాట్లాడుతూ అశ్వారావుపేట పట్టణం అభివృద్ధితో పాటు మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధి విషయాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీఆర్ఎస్ నాయకులు వల్లెపు తిరుపతిరావు, వీరంకి నాగదుర్గారావు ప్రజలు పాల్గొన్నారు. 30 పంచాయతీల్లో కూడా మేము 30 పంచాయతీలు కూడా గెలుస్తామనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు పెట్టిన ప్రభుత్వ పథకాలే అవి మాకు శ్రీరామ రక్ష కల్పిస్తాయని మా అశ్వారావుపేట మండలంలో గుమ్మడివల్లి పంచాయతీ నుంచి కొడిమి సీత ఆవిడ గారు కూడా వచ్చారు, వార్డు నెంబర్లు అందరూ కూడా వచ్చారు. ఎందుకంటే మండల ప్రెసిడెంట్ గారు మీ ఆశీర్వాదం కావాలని వచ్చారు కనుక మా గుమ్మడివల్లి ప్రజల పంచాయతీ ప్రజలందరికీ కూడా మా కొడిమి సీత గారికి ఓట్లేసి గెలిపించాలి. అలాగే వార్డు నెంబర్లు కూడా అందరికీ కూడా మన టీఆర్ఎస్ పార్టీ తరఫున సీత గారికి ఓట్లేసి అలాగే ప్రెసిడెంట్, వార్డు నెంబర్లు, వైస్ ప్రెసిడెంట్ మనమే గెలుచుకోవాలి. గెలుచుకుని రేపు మళ్ళీ ఈ రోజు సంవత్సరం 2 సంవత్సరాల లోపులోనే అశ్వారావుపేట గోదావరి నీళ్ళతో ఈ ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు, త్రాగునీరు కానీ సాగునీరు కానీ కేసీఆర్ గారు అండతో అలా మన తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తున్నాను. మన గుర్తు జగ్గు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించి మా కుమ్మడివల్లి అభ్యర్థిగా కొడిమి చేతనే మేము అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించుకున్నాం. ఈ కొడిమి చేత గెలిపించడానికి మా ఊరు